Qnews la panichetaku senior video editors kavalanu sampardinchavalsina numberlu 8688926084 3 nelallo pranahita chevella tumbidi heti vadda panulu prarambhistam ani cheppesi deputy cm patti vikramarka antunnaru ummadi adilabad loni projectlu poorthi chesam గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇస్తాం. ఇది చాలా చాలా కాలంగా డిమాండ్ ఉంది. గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ చాలా కాలంగా ఉన్నటువంటి గిరిజనేతరులు కూడా అక్కడికి కోకే ఎందుతారు, వాళ్ళకు ఆకులు రావాలని చెప్పేసి పోరాటం జరుగుతూ ఉంది. గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలు ఇస్తామని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేశామని వెళ్ళని ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మళ్లీ చేపడతామని తుమ్మిడిహేటి వద్ద 3 నెలల్లో పనులు ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ప్రారంభించిన ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు మండలం పిప్పిరి గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బట్టి మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. ఇక జిల్లాలోని చిక్మాన్ కుట్టి తర్వాత త్రివేణి సంగమం, పులిమడుగు వాగు, కొమరంభీం ప్రాజెక్టు, కెనాల్స్, సుద్దన్న వాగు, గొల్లవాగు, గడ్డెన్న వాగు తదితర మీడియం మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు కేటాయించాం. సదర్మచ్ తర్వాత చెనాక కోరాట ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం గాలికి వదిలేసిన పెనుగంగ ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.